కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఉపాధి పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు 44వ జాతీయ రహదారిపై కాలినడకన ఇతర వాహనాలతో తమ స్వగ్రామాలకు స్వరాష్ట్రాలకు వెళ్తున్న కార్మికుల అందరి కోసం అయ్యప్ప సేవా సమితి సహకారంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ ఆవరణలో గత 20 రోజులుగా అన్నదాన కార్యక్రమం చేపట్టి ప్రతిరోజు 1000 నుండి 1500 వరకు వలస కార్మికులకు భోజనాలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా శిశు సంక్షేమ అధికారి భార్గవి సందర్శించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి భార్గవి మాట్లాడారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వలస కార్మికులకు 20 రోజుల నుండి ప్రతిరోజు సుమారు 1500 మంది వరకు అన్నదాన కార్యక్రమం చేపట్టి వారి ఆకలి తెలిసినటువంటి అయ్యప్ప సేవా సమితి చాలా గొప్ప నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని తెలియజేశారు. ముందు ముందు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ తొలగించే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి భార్గవి అన్నారు. ప్రతిరోజు పేదవారి ఆకలి తీరుస్తూ మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నటువంటి అయ్యప్ప సేవా సమితి సభ్యులను ఆమె అభినందించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ తొలగించే వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు చిలుకా గంగాధర్, బొర్ర అనిల్ కుమార్, నాయకులు బాసం శ్రీనివాస్, కన్నాపురం కృష్ణా గౌడ్, ఎనిశెట్టి అశోక్, తోటరాజు, బొందుగుల రాజు, మెట్టు యాదగిరి, కట్కే రాజు, చంద్రపు నాగేశ్వర్ రెడ్డి, నవరాత్ రాజు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఈ లాక్డౌన్ సమయంలో మన మున్సిపల్ చైర్మన్ గారు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ప్రతిరోజు కూడా 1000 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవ అందించడం జరుగుతున్నది. ముఖ్యంగా నేను ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున రావడం జరిగింది. మేము అందులో భాగంగా మహిళలకు, పిల్లలకు కొన్ని కిట్స్ ఇద్దాము అనేసి ఇక్కడ రావడం జరిగింది. బట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా చైర్మన్ గారి ద్వారా చాలా సర్వీస్ అందజేయబడుతుంది. కొన్ని వేల మంది ప్రాణాలు అనేది కాపాడుతూ ఉన్నారు. ఇక్కడ అయ్యప్ప సేవా సమితి ద్వారా మన చైర్మన్ గారు కావచ్చు, మరియు వాళ్ళ కౌన్సిలర్లు అందరూ కూడా ప్రతిరోజు వారి యొక్క సమయాన్ని కేటాయించి వాలంటీర్గా ముందుకొచ్చి చాలా మంచి ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని కూడా వీళ్ళకి అందించడం జరుగుతుంది. చాలా బాగుంది సర్వీస్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సందర్భంగా ఇప్పటికి కూడా రోజు కూలీలు చాలామంది దేశాలవి 44 పైన పోతున్నారు. అయ్యప్ప సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం చాలా తృప్తినిస్తుంది. రోజు 1000 నుంచి 1500 మందికి అన్నదానం చేస్తున్నాము. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోయేవాళ్ళు రోజు చాలామంది పోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు అన్నదానం చేస్తామని చెప్పేసి అయ్యప్ప సేవస్థ తరఫున తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ప్రస్తుతము ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో కనిపించని శత్రువుతోటి ప్రపంచమంతా, రాష్ట్రమంతా, దేశమంతా యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో మనం విజయం సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. దాంట్లో భాగంగా లాక్డౌన్ నిర్ణయము. ఆ లాక్డౌన్ కారణంగా చాలా రకాల చిన్న మధ్యతరహా పరిశ్రమలు, నిర్మాణ రంగం చాలా కుదేలైపోయింది. ఇందు మూలంగా చాలా వరకు దినసరి కూలీలు, మైగ్రెంట్ లేబర్స్ వాళ్లకు పని లేకుండా పోవడం కారణంగా చాలామంది కూలీలు నేషనల్ హైవే ద్వారా వాళ్ళ వాళ్ళ స్టేట్స్కు, వాళ్ళ వాళ్ళ ఊర్లలోకి చేరుకుంటున్నారు. దాంట్లో భాగంగా రామాయంపేట నేషనల్ హైవే మీద ఉండడం చేత, మరియు అయ్యప్ప టెంపుల్ కూడా నేషనల్ హైవే మీద ఉండడం మూలంగా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమము ఇది దాదాపు 20వ రోజుకు చేరుకుంది. దాదాపు రోజుకు 1000 నుంచి 1500 మంది ఇక్కడ
భోజనం చేసి వెళ్తూ ఉన్నారు మైగ్రెంట్ లేబర్స్. అంటే దాదాపు 20 రోజులు అంటే దాదాపు 20 నుంచి 25 వేల మంది ఇప్పటి వరకు ఈ అయ్యప్ప శివసం ద్వారా భోజన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీన్ని ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మన రామంపేట మున్సిపల్ చైర్మన్ మరియు రామంపేట మున్సిపల్ చైర్మన్కు ఆయన పిలుపు మేరకు సహాయం అందిస్తున్న రామంపేట వ్యాపారులకు, వేరే ఊళ్ళల్లో ఉన్న ఉద్యోగులకు, సంస్థలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము.